వైల్డ్ యానిమల్ జూ పార్క్. అది ఒక వైల్డ్ యానిమల్స్ జూ పార్క్. అక్కడ చాలా రకాల జంతువులుండేవి. ఒకసారి ఒక కోతి తన స్నేహితుడైన కుందేలుతో ఇలా అంటుంది. కుందేలు మిత్రమా, ఇక్కడికి వచ్చి చాలా రోజులయ్యింది. నాకు కుటుంబ సభ్యులు గుర్తుకొస్తున్నారు. అవును మిత్రమా, అడవిలో ఉంటే ఎంత బాగుండేదో జీవితం. మనకిష్టం వచ్చినప్పుడు మనకు నచ్చిన ఆహారం తినేవాళ్ళం. కానీ ఇక్కడ వాళ్ళు ఏది వేస్తే అదే తినాల్సి వస్తుంది. కానీ ఏం చేయగలం? ఇంతలోనే అక్కడికి ఎలుగుబంటి అలాగే నక్క వస్తాయి. నక్క బావా, అడవిలో మహారాజు సింహం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడేమో కదా. సింహంతో పాటు ఆ గున్నయ్యను కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అయ్యో, మనం కూడా అడవిలో ఉండుంటే ఎంత బాగుండేది. ఏంటి డీ డ్రీమ్స్, చాలు చాలే ఆపు అని కోతి అంటుంది. ఈ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఒక ట్రక్ వస్తోంది. ఆ ట్రక్కులో నుంచి సింహం దిగుతోంది. దాన్ని చూసిన ఎలుగుబంటి సంతోషంతో ఇలా అంటుంది. అబ్బా, సింహాన్ని చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది. లేకపోతే ఇన్ని రోజుల నుంచి నాకు తిండి అరగటం లేదు. ఎందుకు అలా ఎందుకు అరగటం లేదు నీకు? పిచ్చోడా, మనం ఈ మనుషుల మధ్య బందీ అయి ఉంటే ఆ సింహం మాత్రం అక్కడ హ్యాపీగా అడవిలో స్వతంత్రంగా తిరుగుతుంది. ఓహో, ఇది నీ ప్రేమ కాదా? ఇతరుల్ని చూసి ఏడుస్తున్నావా? నక్క మాటలు విని కోతి అలాగే కుందేలు కూడా నవ్వుతాయి. ఇంతలో అక్కడికి మరో ట్రక్ వస్తుంది. అందులో నుంచి ఏనుగు బయటకు వస్తుంది. ఏనుగుకి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. ట్రక్కు నుంచి కిందకి దిగ్గానే ఏనుగు ఇలా పాట పాడుతుంది. రాను రానంటూనే చిన్నదో చిన్నదో జూకొచ్చి పడిందో చిన్నదో చిన్నది. ఓ ఏనుగక్క, వెల్కమ్ వెల్కమ్, నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఎలా ఉన్నారు? ప్రియతమా, నీ వచ్చట కుశలమా, నిచ్చట కుశలమే. ఏనుగు పాటలు విని జై నవ్వుతూ ఉంటాయి. ఓ ఏనుగక్క, మీ పాటలు విని బోరు కొట్టిన మా జీవితాలకి కొద్దిగా హుషారు వచ్చింది. ఇంతలోనే అక్కడికి సింహం వస్తుంది. మీ అల్లరి బొత్తిగా డిసిప్లిన్ లేకుండా పోయింది. మంత్రి నక్క, ఏం చేస్తున్నావు? తొందరగా వెళ్ళి నాకు ఏదైనా తినడానికి తీసుకురా. సింహం అలా అనగానే అది నక్క వింటుంది. ఇక్కడ ఎవరు రాజు, ఎవరు మంత్రి? ఇదేమి అడవి సామ్రాజ్యం కాదు, ఇది జూ పార్క్. ఇక్కడ పార్క్ వాళ్ళు ఎప్పుడు భోజనం వేస్తే అప్పుడే తినాలి. కాస్త ఓపిక పట్టాల్సిందే సింహం. ఇక నక్క అలా అనేసరికి కొద్దిసేపటికే అక్కడ అందరికీ భోజనం ఇస్తారు. సింహనకు ఇచ్చిన మాంసపు ముక్కను చూస్తోంది. అరే, ఈ ఇంత చిన్న మాంసపు ముక్క, నాకు ఇంకా మాంసం కావాలి. అరే మహారాజా, ఇది మీ అడవి కాదు. ఎంత కావాలంటే అంత వేటాడి తింటానికి. మనుషులు ఎంత వేస్తే అంతే తినాలి అని కోతి సమాధానం చెప్తోంది. ఇకప్పుడు ఏనుగు మరో పాట పాడుతుంది. ఇంకేం కావాలి, చాలే ఇది చాలే. ఏనుగు పాట విన్న సింహం వేటకు వెళ్ళి ఒక జింకను వేటాడి దానిపై దాడి చేస్తుంది. అది చూసిన కోతి వెంటనే చెట్టెక్కేస్తుంది. కుందేలు పొదల్లో దాక్కుంటుంది. ఇంతలో సింహం ఆ జింకపై దూకుతుంది. అబ్బా, ఎంత రుచిగా ఉంది, ఇప్పుడు కడుపు నిండా తినొచ్చు. ఓ నక్క, చూసావా నేను ఎలా వేటాడానో అనుకుంటూ సింహం ఆ వైల్డ్ జూ పార్క్లో కలగంటూ ఉంటుంది. అరే మహారాజా, ఇక కలగన్నది చాలు. మీరే మీ అడవిలో లేరు, ఇక్కడ వైల్డ్ లైఫ్ జూ పార్క్లో ఉన్నారు. లేవండి లేవండి. నక్క అలా అనగానే సింహం మెల్లగా కళ్ళు తెరుస్తోంది. నేను వేటాడిన జింక ఏది? ఈ విధంగా సింహం నిద్ర మొత్తం మాయమైపోతుంది. తనను జూ పార్క్లో చూసుకుని సింహం చాలా బాధపడుతుంది. సింహాన్ని చూసి మిగతా జంతువులు కూడా బాధపడుతూ ఉంటాయి. ఇలా 2-3 రోజుల వరకు అన్ని జంతువులు పస్తులుండటంతో అది చూసిన వైల్డ్ జూ పార్క్ వాళ్ళు జంతువులను తిరిగి అడవిలో విడిచిపెట్టేస్తారు. జంతువులన్నీ అడవిలో చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటాయి. ఈ కథ ద్వారా మనకు తెలిసిన నీతి ఏంటంటే, జంతువుల అసలు స్థానం అడవి, వాటిని మనం బందీలుగా చేయకూడదు.
ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పొగరుబోతు గుర్రం మరియు ఒంటె. అనగనగా ఒక అడవిలో రాబ్ అనే ఒక గుర్రం ఉండేది. అదే అడవిలో హంపి అనే ఒంటె కూడా ఉండేది. రాబ్ అలాగే హంపి ఇద్దరూ చాలా స్నేహంగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. కానీ రాబ్కి ఒక చెడ్డగుణం ఉండేది. అది ఎప్పుడూ తన అందాన్ని చూసుకుని గర్వపడుతూ ఇతరులను హేళన చేస్తూ ఉండేది. ఈ చెడు అలవాటు వల్ల హంపి అనే తన స్నేహితుణ్ణి కూడా హేళన చేస్తూ ఉండేది. ఇక ఒకరోజు రాబ్ ఇలా అంటుంది, ఒరే హంపి, నువ్వెంత అందవికారంగా ఉన్నావురా, ఇక నీ వీపుపై ఎత్తైన పర్వతంలాగా, అస్సలు చూడలేకపోతున్నావురా బాబు. నన్ను చూడు, నేనెంత అందంగా ఉన్నానో. నాకు తెలిసి ఈ అడవి మొత్తానికి నేనే అందమైన దాన్ని తెలుసా. ఇదంతా విని హంపి మౌనంగా స్మైల్ చేస్తూ ఉండిపోతుంది. ఒకసారి హంపి తన ఫ్రెండ్ రాబ్తో ఇలా అంటుంది, ఫ్రెండ్ రాబ్, మన ఇద్దరం వెళ్ళి ఆ బురదలో ఆడుకుందామా? అరే వద్దు బాబో, వద్దు, ఆ బురదలో ఆడితే నా అందం అంతా పోతుంది, నేను రాను. ఆ బురద నీలాంటి వాళ్ళ కోసమే, వెళ్ళి నువ్వే ఆడుకోపో, నేను ఇంటికి వెళ్ళాలి. ఇలా రాబ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హంపికి రాబ్ ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. తన ఫ్రెండ్ అయి ఉండి కూడా రాబ్ తనతో ఎందుకు సరదాగా ఆటలు ఆడటం లేదో హంపికి అర్థం కాదు. రాబ్ తన అందాన్ని చూసుకొని ఎంతగా గర్వపడుతోందంటే తన ఫ్రెండ్ హంపితో కలిసి ఆడుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. ఇక హంపి ఎలాగైనా రాబ్తో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. రాబ్, నేనేమైనా తప్పు చేశానా? నువ్వు నాతో ఎందుకు స్నేహంగా ఉండట్లేదు? అరే అదేమీ లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను. సరే సరే, నేను నీతో తర్వాత మాట్లాడతాను. నేను కనబడితే చాలు, వీడికేదో గుర్తుకొస్తుంది. ఇలా నిరాశతో హంపి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అడవిలో వర్షాలు లేక చాలా వేడి పెరిగిపోతోంది. చెరువులో ఉన్న కాస్త నీరు కూడా ఇంకిపోతోంది. అడవిలో ఉన్న పక్షులు, తాబేలు, మిగతా జంతువులన్నీ చాలా బాధపడుతూ ఉండేవి. అన్ని జంతువులు నీటి కోసం వెతుక్కుంటూ అటు ఇటు వెళ్తాయి. రాబ్ కూడా దాహంతో నీళ్ల కోసం చాలా వెతుకుతూ ఉంటుంది. ఇంతలో దాని ఫ్రెండ్ జీబ్రా కలుస్తోంది. అప్పుడు జీబ్రా ఒంటి మీద నీటిని మోసుకెళ్తూ ఉంటుంది. అది చూసిన రాబ్ జీబ్రాను కొన్ని నీళ్ళిచ్చి తనకు సహాయం చేయమని అడుగుతోంది. కానీ జీబ్రా అందుకు నిరాకరిస్తోంది, అక్కడి నుంచి వెళ్ళిపోతోంది. అది చూసిన రాబ్ చాలా బాధపడిపోతోంది. అప్పుడే హంపిని గుర్తు చేసుకుంటోంది రాబ్. ఇంతలో సడన్ గా హంపి అక్కడికి వస్తోంది. ఇక హంపి రాబ్ ఉన్న పరిస్థితిని చూసి ఇలా అంటుంది, ఏమైంది రాబ్, నువ్వు ఇంత నీరసంగా ఎందుకున్నావు? అప్పుడు రాబ్ తనకు చాలా దాహంగా ఉంది అని చెప్తోంది. అప్పుడు రాబ్ హంపిని చూసి ఇలా అంటుంది, కానీ నువ్వు చాలా నార్మల్గా ఎలా ఉండగలుగుతున్నావు? నీకు అసలు దాహంగా లేదా? చూడు మిత్రమో, నా వైపు మీద ఎత్తుగా ఉన్న దీంట్లో నేను నెలలు దొరపడి నీళ్ళని స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను, అందువల్ల నాకు దాహంగా లేదు. నా దగ్గర చాలా నీళ్లున్నాయి. హంపి ఇలా చెప్పటంతో అది విని రాబ్ చాలా ఆశ్చర్యపోతోంది. అప్పుడు తన ఫ్రెండ్తో క్షమించమని అడుగుతోంది. హంపి, నేను నీళ్ళు తాగడం చాలా అవసరం, లేదంటే నా ప్రాణాలైపోయేలా ఉన్నాయి అనగానే హంపి రాబ్తో ఇలా అంటుంది, రాబ్, నీకోసం నీళ్ళైనా తీసుకొని వస్తాను, లేదా నీళ్లున్న ప్రదేశం దగ్గరకైనా తీసుకెళ్తాను అని హంపి మాట ఇస్తోంది. అప్పుడు హంపి రాబ్ని తన వీపుపై కూర్చోపెట్టుకుని వెళ్తూ ఉంటుంది. అయితే రాబ్ ఎత్తుగా ఉన్న హంపి వీపుని పట్టుకొని కూర్చుంటాడు. ఇలా హంపి రాబ్ని చాలా దూరంలో ఉన్న ప్రదేశానికి తీసుకుని వెళ్తోంది.
అప్పుడు రాబ్ కిందకు దిగి నీళ్లు తాగగానే పోయే ప్రాణాలు తిరిగి వచ్చినట్టు అనిపిస్తోంది. ఇక రాబ్ తన తప్పును తెలుసుకుంటోంది. హంపి, నువ్వందరికన్నా మంచి ఫ్రెండ్వి. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నిన్ను నా గర్వపు మాటలతో చాలా బాధ పెట్టాను. అయినా నువ్వు సహాయం చేసి నా ప్రాణాలు కాపాడావు. నన్ను క్షమించు హంపి. మరే పర్వాలేదు మిత్రమా, ఫ్రెండ్షిప్లో ఇవన్నీ కామనే. ఒక మాట గుర్తుంచుకో, ఇక నుంచి ఎవరిని వాళ్ళ బాహ్య సౌందర్యంతో జడ్జ్ చేయకో. అందరిలో మంచి చెడు రెండు ఉంటాయి. బయట కనిపించే బాహ్య సౌందర్యం కన్నా ఇతరులకు సహాయం చేసే గుణమే మంచిది అని హంపి రాబ్తో చెప్తోంది. ఇక అప్పటి నుంచి రాబ్ మారిపోయి హంపితో స్నేహంగా మెలుగుతూ ఉంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.